Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల పక్షాల పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్, ప్రత్యేక హోదా, నినాదాలతో ర్యాలీలు. శాశ్వత గ్రంథాలయం ఏర్పాటు చేయాలంటూ బాస్ టీం సభ్యుల వినతి. అన్నా తమ్ముల్లా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు. విభజన అనంతరం లోటు బడ్జెట్లో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు సరిపోదు, కేవలం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆవశ్యకత ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రత్యేక ప్యాకేజీ ఊసే మరిచారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు, భావితరాల భవిష్యత్తుకు ప్రత్యేక హోదా ఎంతో అవసరం. కులమత రాజకీయాలకు అతీతంగా 5 కోట్ల మంది ఆంధ్రుల నినాదం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా సాధనకై అఖిల పక్షాల పార్టీల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, చిరు వ్యాపారులు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ప్రత్యేక హోదా ఉద్యమంలో తమ వంతు పాలు పంచుకున్నారు. తెల్లవారుజాము నుండి అఖిల పక్షాల నాయకులు ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు చెప్పిన బీజేపీ నేడు తెలుగు ప్రజలను మోసం చేసిందని నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బంద్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా మాటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకురాలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామన్నారు. కార్యకర్తల్లో అన్ని పార్టీల వారి కూడా మంచి ఆలోచన. ఇవాళ మా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో భాగంగా ఈరోజు ప్రజలు చెప్పారు, వెంకయ్య గారు, ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మరి ఏదైతే చట్టం చేశారో అవన్నింటినీ కూడా అమలుపరచాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే, ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు చదువుకునే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ శాతం
ప్రత్యేక హోదాలు ఆధారపడి ఉన్న పరిస్థితి. ప్రత్యేక హోదాలో కూడా ఇండస్ట్రీ మా ప్రాంతానికి రావాలన్నా దాంట్లోనే ప్రత్యేక హోదా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ రాయితీలు ఉండటం ముఖ్యమైన ఉద్దేశం. ఆ రాయితీలు మనం ఏ విధంగా అన్ని విధాలా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆ రాయితీలు అయితే రావడానికి అవకాశం ఉందని, మరి దానిలో ఈ ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అంతటి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అఖిల పక్షాలు అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితమే ఆయన ఆమాన నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత మరి యువపేరేని అనేక రకాలుగా మరి మన ప్రాంతంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అందరూ కూడా కలిసి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆనాడు బీజేపీ పార్టీ తెలుగు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. అఖిల పక్ష పార్టీల బంద్ సందర్భంగా డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల మత రాజకీయాల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా 5 కోట్ల మంది తెలుగు ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక హోదా సాధనకై ఉద్యమిస్తున్నారని అన్నారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వామపక్ష పార్టీ నాయకులు వివిధ రూపాలలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటే నేడు అన్ని పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చి ఉద్యమించి ప్రత్యేక హోదా సాధనకై పాటుపడ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్త బంధువులు పిలుపు జరిగింది. ఆ బంధులో భాగంగా మన నిర్మూలనకు సంబంధించి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ రోజున గతమాధ్యమం నుంచి బంధువులు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తా ఉన్నాం. అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా వామపక్ష పార్టీలు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్తూ పొదయాత్ర చేయడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యాత్ర చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు అనేక సందర్భాల్లో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాంతాల్లో నిరాహార దీక్ష చేసి ఈ ప్రత్యేక హోదా యువత తట్టాలన్న అంశాలన్నింటూ వాటి ప్రాముఖ్యతను కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ మరి అభివృద్ధి చెందుతారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఉంటే ఏదైతే యువజన చట్టంలో అన్ని అంశాలు ఈ రోజున వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో నాటి విభజన సమయంలో ఏదైతే పార్లమెంటులో చట్టం చేశారో ఆ అంశాలన్నింటినీ కూడా అమలుపరచమంటున్నారు. ఇది అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది చట్టం పార్లమెంట్లో మరి చట్టం చేశారు కాబట్టి దాన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా ఆ పార్లమెంట్ అవమానం చేసినట్టు అంశాలతో పాటు నాటి ప్రధాని మరి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనా వాటిని సాధించుకునే వరకు మనందరం కూడా కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అనేక అంశాలు ఉన్నాయి, గౌరవ పెద్దలందరూ చెప్తారు. చట్టంలో పెట్టినటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. కడప ఉప్పు ప్యాక్ కానండి, విశాఖ రైల్వే చూడండి, మనం ప్రత్యేకంగా మన రాజధాని నిర్మించుకునే ప్రతి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వెసులుబాటుని మరి ఆ రోజున చట్టంలో పెట్టడం జరిగింది. పోరాటం ప్రాజెక్టుల ప్రతి రూపాయలు కూడా జాతీయ ప్రాజెక్టుగా రూపొందించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరుగులు పచ్చారు. ఆ వాస్తవాన్ని ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మనం చేసింది ఒకటే, రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి దీన్ని సాధించుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కావాలంటే ప్రత్యేక హోదాన్ని సాధించుకోవాలి. యువజన అంశాలన్నీ సాధించుకున్నప్పుడే మనందరికీ భవిష్యత్తు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
సోమవారం అఖిల పక్షాల పార్టీల నాయకులు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్టాండ్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, కడప హుక్కు ఫ్యాక్టరీ వాటిని వెంటనే కేటాయించాలన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య తొలగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చుతామని పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బాస్ టీం
ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివస్తూపం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాలను అందించారు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సోపానాలకు గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, విజ్ఞాన గనులు గ్రంథాలయాలు అని బాస్ టీమ్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బాస్ టీమ్ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ హెల్పింగ్ హార్ట్స్ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఐదు మండలాలు ఉన్నాయి, 50 విలేజెస్ ఉన్నాయి. ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒక సరైన లైబ్రరీ లేదు. అక్కడ ఒక లైబ్రరీ ఉంది కానీ అందులో 2 రూమ్స్ ఉంటాయి. అందులో సరైన బుక్స్ లేవు. 2006 సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ పట్టుకుంటేనే ఎంత దుమ్ము ఉంటుంది, దుమ్ము పట్టుకుంటే ఎలర్జీ వస్తుంది, భయం ఉంటుంది. సరైన బుక్స్ లేవు. వారపత్రికలు మాత్రం ఉంటాయి, నవ్యాస్వాతి మాత్రం ఉంటాయి. సరైన వర్కర్స్ కోలేరు అక్కడ. అక్కడ లాస్ట్ డేట్ పేపర్స్ అడిగినా కానీ పేపర్స్ కూడా సరిగ్గా ఇవ్వరు, సరిగ్గా సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా కానీ దాన్ని లాకేసి ఉంటుంది. ఏదో సెలవు అని చెప్పేసి అతను లైబ్రరీని ఉండరు అక్కడ. సరైన సమాధానం ఉండట్లేదు. మాకు శాశ్వత మా దగ్గర నుంచి శిస్తు వసూలు చేస్తున్నారు కదా, ఆ శిస్తుతో శాశ్వత భవనాన్ని నిర్మించి అంటే దూరంగా అక్కడ ఊరికి మధ్యలో నిర్మిస్తే పక్కన విలేజెస్ కూడా పోటీ కోసం ప్రిపేర్ అవ్వాలి. చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. శాశ్వత భవనం నిర్మించి అందులో సరైన పుస్తకాలని ఇవ్వాల్సిందే కోరుతున్నాము. ఎంతో మంది విప్లవకారులు పుట్టిన గడ్డ, మహాకవులు పుట్టిన గడ్డ గుర్రం జాషువా గారి ప్రాంతం. మనకి మున్సిపాలిటీ 14 సంవత్సరాలు అవుతున్నా కానీ సరైన గ్రంథాలయం లేకపోవడం గమనార్హం. దీనికి ఈరోజు పట్టణ ప్రజలు భాష్యం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. తక్షణం మా నుంచి వసూలు చేసే శిస్తు నుంచి నిధుల నుంచి గ్రంథాలయం ఏర్పాటు చేసి సరైన కాంపిటేటివ్ బుక్స్ని సరైన భవనాన్ని నిర్మించి అందుబాటులో రావాల్సిందిగా కోరడమైనది. టీడీపీ బీజేపీ పొత్తులతో కలిసి కాపురం చేసి నేడు ప్రత్యేక హోదా విషయంపై వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు ద్వంద్వ వైఖరు వ్యవహరిస్తున్నారని వెనుకొండ నియోజకవర్గ వైకాపా అధ్యక్షులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. అఖిల పక్షాల నాయకులతో ప్రత్యేక హోదా కాంక్షిస్తూ నిర్వహించిన బంద్లో సిపిఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ పార్టీలతో బస్టాండ్ సెంటర్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం శివయ స్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో అఖిల పక్షాల నాయకులతో కలిసి ప్రసంగించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని చింతల చెరువు గ్రామంలో శివశక్తి లీలా అండ్ ఇంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 330 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 251 మందికి కళ్ళజోలు అవసరమని గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్ళజోలు పంపిణీ చేయడం జరుగుతుందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.